హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తనిషాని కుకింగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు మన ఛానల్ లో 5 నిమిషాల్లో ఈజీగా అప్పుడప్పుడు చేసుకునేలాగా వెల్లుల్లి కర్మ అన్నది చేస్తున్నాను చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కానీ నేను అలా చేస్తున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేయండి వెల్లుల్లి కారానికి ఏం కావాలి ఏంటి అన్నది చూపిస్తున్నాను చూడండి అయితే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ కొంచెం అయితే ఇవ్వండి అయితే ఈ వెల్లుల్లి కారానికి కావాల్సినవి చూద్దామండి వెల్లుల్లిపాయలండి వచ్చేసి నేను కొద్దిగానే చేస్తున్నాను ఒక మనిషికి సరిపడినంత రైస్ కి చేస్తున్నాను కాబట్టి ఒక 10 వెల్లుల్లిపాయ రేకల్ని తీసుకున్నాను అలాగే మనకి పోపుకి కావాల్సినవండి నేను వెల్లుల్లిపాయ అన్నం అన్నాను కదండి అందుకని నేను చెప్పేసి ఈ వెల్లుల్లిపాయలు అన్నీ మధ్య మధ్యలో తగులుతా ఉన్నా బాగుంటాయి అని చెప్పేసి ఇలా ఒలుచుకుని కూడా పొట్టు తీసుకుని కూడా ఉన్నాయి ఒక 10 వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి వచ్చేసి పోపు దినుసులు జీలకర్ర వెల్లుల్లిపాయ జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చి అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకునండి అయితే ఇవి ఎలా చేయాలి ఏంటి అన్నది చూసేద్దాం ముందైతే ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి వీటిని మనం కచ్చాపిచ్చాక మనం దంచుకోవాలి ఇందులో వేసుకుని ఇలా ఇవి ఇలా దంచుకోవడం వద్దు అనుకుంటే మీరు కారంలో వేసుకుని ఒక పప్పు గుత్తు లాంటిది తీసుకొని కూడా మీరు మన ఆటిని చక్కగా ప్రెస్ చేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు అయితే మనం ఇలా దంచుకున్నాం కదండి దీంట్లోకి వచ్చేసి కారం నేను వచ్చేసి వెల్లుల్లి కారం ఎప్పుడూ కూడా ఇలా పచ్చి కారంతో చేసుకుంటేనే దాని టేస్ట్ అన్నది మనకు బాగా తెలుస్తుందని ఇంట్లో ఆడించిన దాంట్లో ఆల్రెడీ వెల్లుల్లిపాయలు మసాలాలు అన్నీ కలిపేస్తాం కాబట్టి దాని టేస్ట్ అంతా మిక్స్ అయిపోయి రకరకాల టేస్ట్లో ఉంటుంది కానీ ఇలా పచ్చికారంతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం పచ్చికారాన్ని వేస్తున్నాను నేను వచ్చేసి ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ అన్నది తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ ఉంటుందండి దీంట్లోకి వచ్చేసి కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొద్దిగానే వేస్తున్నాను మళ్ళీ మనం రైస్లోకి కూడా కొంచెం వేసుకోవాలి కొద్దిగా వేసాను చూసారు కదా 1/4 టీ స్పూన్ కన్నా తక్కువగానే ఉంది ఈ వెల్లుల్లిపాయలు నెక్స్ట్ ఈ కారము ఈ కొద్దిగా వేసిన సాల్ట్ ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం ఈ విధంగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి కారానికి వచ్చేసి టేస్ట్ అంతా కూడా ఇందులోనే ఉంటుందండి మనం దీన్ని కలుపుకోవడంలోనే ఉంటుంది కారం బాగా ఎక్కువ వేసేసుకోకుండా చక్కగా మనం పచ్చిమిర్చి నెక్స్ట్ ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుంటున్నాం కదా ఇలా కొంచెం వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఇలాగా వేసాం కదండి ఇది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము దీంట్లోకి మనం కొంచెం రైస్ వేసుకుందాము ఇదిగోనండి నేనైతే ఒక మనిషికి చేస్తున్నాను అన్నాను కదా ఒక మనిషికి సరిపడినంత రైస్ చేస్తున్నాను అన్నాను కదా ఇప్పుడు ఇది ఇప్పుడే వండాను వేడివేడిగా ఉంది ఓకే ఇంత రైస్ అన్నది మనం తీసుకున్నాము దీంట్లోకి ఏం చేయాలంటే మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి చిటికేడు పసుపు అలాగే దీంట్లోకి ఇంకొంచెం సాల్ట్ అన్నది వేసుకుంటున్నాము ఆల్రెడీ మనం ఇంతకు ముందు కొంచెం సాల్ట్ అన్నది వేసుకున్నాం కదండి చూసారు కదా కొంచెం సాల్ట్ అన్నది వేస్తున్నాము ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ అన్నది వేసాము వేసి ఇదంతా కూడా చక్కగా మనం మిక్స్ చేసుకుందాం ఇలాగా ఈ పసుపు ఈ సాల్ట్ బాగా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి వేడి చూసారా ఎలా వస్తుందోనో ఇది వేడి వేడి రైస్ తీసుకున్నా బాగుంటుంది నెక్స్ట్ రాత్రి మిగిలిపోయిన అన్నంతో మనం వెల్లుల్లి కారం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నం వేస్ట్ అవ్వకోకుండా చక్కగా ఎప్పుడు పులిహోర లాంటివి కాకోకుండా ఇలా వెల్లుల్లి రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఇలా మిక్స్ చేసాం కదండి మనం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం ఇప్పుడు పోపు అన్నది పెట్టుకుంటున్నామండి రైస్ ఆయిల్ వేసుకున్నాము ఈ
ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మనం నేను ఇంతక ముందు చెప్పాను కదా వెల్లుల్లిపాయలు మనం కారంలోనే కాదు దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటాయని వెల్లుల్లిపాయలు వేసాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఒక 10 సెకండ్లు అలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నవి వేస్తున్నాము అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసాము ఈ పోపు దినుసులు కూడా కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఫ్రై అయ్యి ఉండిద్దాం ఓకే ఇదిగోనండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఇందులోకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే బాగుంటది ఇలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే బాగోదు ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి మనం కొంచెంగానే ఫ్రై చేసుకున్నాం కదా ఈ పోపు దినుసులు అన్నీ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పటికి పోపు దినుసులు కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాము అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకున్నాము వేసుకుని ఇవన్నీ కూడా మంచిగా ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు మనం ఫ్రై చేసుకుందాము ఇవ్వనండి ఇవైతే చక్కగా ఫ్రై అయినాయి కదా ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కలుపుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని వేస్తున్నాము ఇది వేసిన తర్వాత మనం ఎక్కువసేపు బాగా ఫ్రై అయిపోనివ్వకూడదు ఎందుకంటే కారము వెల్లుల్లిపాయలు కలిపాం కదండి చేదొచ్చేస్తుంది బాగానే అలా కాకుండా చక్కగా చిన్న మంట మీద పెట్టుకొని అప్పుడు దీంట్లోకి ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకి కొంచెం ఇంగువ అన్నది వేస్తున్నాము ఇంగువ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా పెరుగుతుంది తెలిసిందే కదా అందరికీ ఇంగువ వేసుకుంటే బాగుంటుంది ఏదైనా సరే కర్రీస్ ఓకే ఇలాగా వేసిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం రైస్ వేసుకుని కలిపేసుకోవడమే రైస్ వేస్తున్నానండి ఓకే చూసారు కదా ఈ విధంగా ఇలా కలుపుకోవాలి చూపించండి ఓకేనండి మన వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది మనం దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇదిగోనండి మన వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది మనం ఫైనల్గా దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాము చెప్తున్నాము ఓకేనండి మన వెల్లుల్లి కారం అయితే 5 నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా ట్రై చేయండి ఎవరైనా కనుక ట్రై చేయకపోతేనే అయితే దీన్ని కొంచెం మనం టేస్ట్ చేద్దాము వెల్లుల్లి కారం అయితే చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇంట్లోనూ అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఈజీగా అన్నది అయిపోతుంది మనట్లో ఇంట్లో ఆడించిన కారంతో కాకుండా ఇలా పచ్చికారంతో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తనిషవాణి కుకింగ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి తనిషవాణి కుకింగ్ ఛానల్లో వచ్చే వంటలైన వీడియోలైనా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో లేదా మరొక వంటతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్.